విశాఖపట్నం జిల్లాలో నాటకానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి రావుజీ గారు ఆ రావుజీ గారు నాటకానికే కాదు క్రమశిక్షణగా మారిపోయారు సమయానికి పెట్టింది పేరు సరిగ్గా సమయం అంటే ఆ సమయానికి నాటకం వేసినటువంటి ఆయొక్క రావుజీ గారి యొక్క 84వ జయంతిని పురస్కరించుకొని రంగసాయి నాటక సంఘం నాటకోత్సవానికి ఏర్పాట్లు చేస్తుంది ఈ నాటకోత్సవంలో మూడు నాటకల్ని అందులో రెండు నాటకలు ఒక నాటకం అందులో సంకల్పం అనేటువంటిది ఒక వ్యాపారము రైతు వారి యొక్క ఇతివృత్తంతో ప్రియదర్శిని గారు సంధ్య ప్రియదర్శిని గారి దర్శకత్వంలోని ఆ నాటకం ఉంటుంది తర్వాత గురజాడ అప్పారావు గారి యొక్క రచనలో ఉన్నటువంటి మనకి అత్యంత విలువైనటువంటి కన్యాశుల్కం నాటకం గంటన్నర పాటు దానికి ఏంటంటే శ్రీమతి సూర్యలక్ష్మి భోగరాజు గారి నిర్వహణలో ఈపు విజయ కుమార్ గారి దర్శకత్వంలోని విజయనగరం వారు ప్రదర్శిస్తున్నారు ఈ యొక్క నాటకం తర్వాత వాయిదాలపల్లి అనేటువంటిది ఈ యొక్క సంధ్య ప్రియదర్శిని గారి దర్శకత్వంలోని డిఎస్ రావు గారి రచన దీనికి సంబంధించి ఇది హాస్య నాటిక ఒకటి మన యొక్క రైతులకు సంబంధించి మూడవది కన్యాశుల్కం ఈ యొక్క కన్యాశుల్కం సంకల్పం ఈ రెండింటిలో నటించే వారందరూ కూడా మహిళలే దాదాపు 20 మంది మహిళలు ఈ యొక్క నాటకం నాటికలోనే వారు ఒక ప్రదర్శన ఇవ్వబోతున్నారు రఘురామ్ ఆ యొక్క బాలుడు అల్లూరు సీతారామరాజు ఏకపాత్రాభినయాన్ని కూడా మేము పరిచయం చేస్తున్నాం సోమవారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9:30 వరకు వీరందరూ సమయాన్ని కేటాయించండి కళాభిమానులు కళా ప్రేక్షకులు కళాకారులు ఏసీ ఆడిటోరియంలో జరిగేటువంటి ఈ మూడు నాటకలను ఒక నాటకం రెండు నాటకల్ని చూసి ఆస్వాదించి తృప్తి పొందుతారు ఎందుకంటే ఆ నాటకంలో ఉన్నటువంటి గొప్పతనం అది మీరందరికీ మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాం ప్రవేశం ఉచితం నా పేరు బాదంగిరి సాయి రంగసాయి నాటక సంఘం రంగసాయి నాటక గ్రంథాలయం వ్యవస్థాపకులను ముఖ్యంగా ఈ రావుజీ గారి ఉన్న సమయంలో ఆయనతో మంచి సత్సంబంధాలు ఉండేయండి నాకు తదనంతరం ఆయన చనిపోయిన తర్వాత ఏదైతే ఈ జయంతులు ఉన్నాయో అలాగే వర్ధంతులు ఉన్నాయో క్రమం తప్పకుండా చేస్తూ అనేక నాటకాలు వేస్తూ రావుజీ రంగస్థల పురస్కారాలు ఇవ్వడం జరిగిందండి తర్వాత కరోనా కాలంలో దాన్ని ఆపేసిన తర్వాత మళ్ళీ గత సంవత్సరం చేయటం జరిగింది ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ఆయన 84వ జయంతి అండి మరి నాటకరంగ దిశానిర్దేశకులండి వాళ్ళు విశాఖపట్నంలో నాటకరంగం ఈ స్థాయిలో ఉంది ఇంతమంది కళాకారులు తయారయ్యారు ప్రతీ నెల ఒక నాటకం వేసుకున్నామంటే అదంతా కూడా రావుజీ గారి దయనండి ఆయనకు వచ్చిన అపారమైన ఒక మంచి ఆలోచన ఆలోచనతో ఇవాళ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్ర తెలంగాణలో ప్రతి నెల ఒక నాటకాలు కూడా జరుగుతున్నాయి మరి ఈరోజు వచ్చేసరికి 7వ తారీఖు మన కళాభారతిలో 84వ జయంతి వేడుకల్లో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే అందరూ ఆడవాళ్ళతో ఒక నాటకం ఒక నాటిక అండి ముఖ్యంగా గురజాడ అప్పారావు గారు రాసినటువంటి కన్యాశుల్కం నాటకం మనందరికీ తెలుసు 8.5 గంటల నాటకాన్ని ఒక గంటన్నరసేపు కుదించి అందరూ ఆడవాళ్ళతోనే నాటకాన్ని వేయటం జరుగుతుంది అది విజయనగరం వారు వాళ్ళ టీముతో వస్తున్నారండి అట్లాగే విశాఖపట్నంలో సంకల్పం అనే నాటకం సంజయ ప్రియదర్శన్ గారు శివజ్యోతి గారు పంతుల మేడం గారు హేమ గారు అట్లాగే బంగారం గారు వీరందరూ సీతామహాలక్ష్మి వీళ్ళే కాకుండా విజయనగరం నుంచి ఒక 13 మంది మహిళా కళాకారులు వస్తున్నారండి ఇక్కడ మొత్తం 20 మంది మహిళా కళాకారులు మిగతా టెక్నికల్ అంతా కలిపి 30 మంది ఉంటామండి మొత్తం అదే 20+30 మంది ఈ నాటకాలు వేయడం జరుగుతుంది అయితే సమయపాలన ఏంటంటే రావుజీ గారు అంటేనే సమయపాలన అటువంటి పరిస్థితిలో సాయంత్రం 5 గంటలకే షార్ప్గా ఈ నాటకం సంకల్పం నాటకం వేయటం జరుగుతుంది తదనంతరం సభ తర్వాత కన్యాశుల్కం నాటకం ఆ తదనంతరం వాయిదాలి పెళ్లి నాటకం ఈ వాయిదాలి పెళ్లి ఆశయరస ప్రధానమైనదండి సంకల్పం నాటిక 5 అమ్మాయిలతో నేను తీశానండి చాలా కష్టాలు పడ్డాను ఎంత కష్టాలంటే ఇంత కష్టాలు కాదు అమ్మాయిలతో నాటికంటే మాట్లాడండి ఈ రోజుల్లో ఒక్క అమ్మాయితో నాటికి తీస్తేనే అందరూ బాధపడిపోతున్నారు 5 అమ్మాయిలతో నాటికంటే మాట్ల అక్కడ ఇచ్చిన డబ్బులు తక్కువైనా సరే అయినా సరే చేతికి అందరూ అక్క మేము వస్తాం నీకు ఆపరేషన్ చేస్తాం మేమున్నాం అని నా సోదరి మళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు చేయబట్టి ఈ నాటిక 23 ప్రదర్శనలు వేసామండి 23 ప్రదర్శనలు వేసాం ఎక్కడికి వెళ్ళినా ప్రొడక్షన్లే మాకు ప్రొడక్షన్లు ఉత్తమ నటి ఉత్తమ క్యారెక్టర్ యాక్ట్ ఉత్తమ విలన్లు ఉత్తమ రైటర్ ఉత్తమ మేకప్ సంగీతం ఇవన్నీ వచ్చాయండి 23 ప్రదర్శనలు ఇప్పుడు తమ్ముడు వేయిస్తున్న నాటికతో 24 ప్రదర్శనలు అవుతాయండి కన్యాశుల్కం నేను గత 300 ప్రదర్శనలు పైగా వేశాను దాంట్లో మహా వృత్తాంతం ఉంది అంటే భాష చాలా విలువైనది
మామూలు నాటికలా కాదండి. కన్యాశుల్కం అంటేనే ఒక భాష గురించి ప్రధానమైనది. అది అందరూ మహిళలు చేయడం మరీ ఘనపాటి. ఎందుకంటే ఫస్ట్ టైం మహిళలందరూ కలిసి చేయడం అనేది చాలా ఘనపాటి. ఏపు విజయ్ కుమార్ దర్శకుడు అంటే విజయనగరం ఆయన నిర్వాహకురాలు రష్మి గారు, సూర్యరష్మి గారు ఆవిడ ఆధ్వర్యంలో ఈ కన్యాశుల్క నాటకం గంటన్నర అంటే సుమారు అది 13 గంటలు అనుకోండి, 8 గంటలు తర్వాత 3 గంటలు ఇప్పుడు గంటన్నర కుదించారు. మన చేతిలో ఉంది కాబట్టి ఆ నాటకం కూడా చూసి ప్రేక్షకులందరూ మమ్మల్ని అభిమానిస్తారని, మీ ఆదరాభిమానాలు కావాలని, మా మహిళల్ని ప్రోత్సహిస్తారని. మహిళలు దొరకడమే కష్టంగా ఉన్న ఈ కాలంలో మహిళలతో నాటకం చేయించడం ఎంత కష్టమో మీడియా మిత్రులకు తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. నేను ఉండేది హైదరాబాద్. నాకు ప్యాషన్ తోటి నాటకాలంటే ఇంట్రెస్ట్ తోటి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చాను. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, పేరెంట్స్ సపోర్ట్ ఉండడంతో ఈ నాటకం చేస్తున్నా. ఒకే ఒక మాట చెప్తానంటే మన కడుపు నిండా తిండి తింటున్నాం, దానికి కారణం రైతులు. ఆ రైతుల గురించి కాన్సెప్ట్ తీసుకుని మేము సంకల్పం మన నాటక చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ రైతులు ఏ ఏ కష్టాలు పడుతున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళ శ్రమను గుర్తించి మనం ఎలా ఏం చేస్తున్నాం ఈ నాటకం చూసి తెలుసుకుని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.